రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్ధేశ్వరం అలుగును వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాయుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నందు జరిగిన సమావేశంలో దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ నిత్యం కరువుతో సహజీవనం చేస్తున్న రాయలసీమ ప్రజానీకం తమ త్రాగు సాగునీటి హక్కుల కోసం 2016వ సంవత్సరం మే 31వ తేదీన వేలాది మంది తరలిరాగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టి ప్రభుత్వానికి రాయలసీమ ప్రజల గుండె చప్పుడును వినిపించామని దశరథ రామిరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలు కేవలం మాటలతో వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపరచకుండా వేలాది మంది ప్రజల ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన చారిత్రాత్మకమైన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టి రాయలసీమ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నంద్యాల కల్వకుర్తి జాతీయ రహదారిలో భాగంగా సిద్ధేశ్వరం దగ్గర నిర్మించనున్న వంతెనతో పాటు అలుగును కూడా నిర్మించి రాయలసీమ వాసుల త్రాగు సాగునీటి కష్టాలను తొలగించాలని పేర్కొన్నారు. ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ మరియు బచావత్ ట్రిబ్యునల్ సూచనల మేరకు రాయలసీమ ప్రాజెక్టులకు చట్టబద్దత నీటిని వినియోగించుకోవడానికి క్వారీ ఓవర్ రిజర్వాయర్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువులు కుంటల నిర్మాణం పునరుద్ధరణతోనే పాటు వాగులు వంకలు నదులు కాలువలతో అనుసంధానం సామాజిక అడవుల పెంపకం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో రాయలసీమ పర్యావరణ పరిరక్షణ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. సముద్రం పాలవుతున్న కృష్ణా జలాలను నిలువరించి రాయలసీమకు త్రాగు సాగునీరు అందించడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టాలని పేర్కొన్నారు. వేలాది మంది రైతులతో స్వచ్ఛందంగా పాల్గొని చేయడం జరిగింది. ఏదైనా సరే శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వము లేదా ప్రభుత్వ అధికారులు చేస్తారు. అలాంటిది రాయలసీమ ప్రజల చేత శంకుస్థాపన జరిగిందంటే రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సభ్య సమాజం ముందుంచడానికి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమం చేయించారు. ఆ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనకుండా ఆనాటి ప్రభుత్వం గ్రామాల్లో పోలీసులతో గ్రామ నాయకుల మీద ఒత్తిడి పెంచి అదేవిధంగా రోడ్లు అడ్డంగా తవ్వి తీసుకుపోయిన నీటిని ఎండలో పారబోసినా కూడా 30,000 మంది జనం స్వచ్ఛందంగా ఎలాంటి ఆవేశం లేకుండా ఆవేదనతో ఆ రోజు పాల్గొన్న చారిత్రాత్మక సంఘటనను మళ్ళా మరలా గుర్తు చేసుకుంటూ 6వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం మే 31 ఈ 2022న సిద్ధేశ్వరం దగ్గర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ సిద్ధేశ్వరం అయితే ఈరోజు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ రహదారిని అనుమతించిందో కల్వకుర్తి నంద్యాలకు వచ్చే జాతీయ రహదారిలో భాగంగా ఆ సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జిని కడుతున్నారు. ఆ బ్రిడ్జితో పాటుగా అలుగును నిర్మాణం చేయండి అని చెప్పి ఒక డిమాండ్తో అక్కడికి పోతున్నాం. ఇదే నేపథ్యంలో అక్కడ మాకు 23 లక్షల ఎకరాలకు చట్టబద్ధమైన నీటి హక్కు ఉంటే గత 20-30 ఏళ్ళ నుండి 8 లక్షల ఎకరాలు కూడా నీరు పారడం లేదు. ఆ నీరంతా మాకు కావాల్సిన నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ఎగువనున్న మాకున్న మా నీరంతా దిగువకు పారిపోతూ కృష్ణా డెల్టాలో కేవలం 37,498 ఎకరాల హక్కుగా ఉన్న రబీ పంటకు అదనంగా 10 లక్షల ఎకరాలకు నీరు పారుతోంది. 3 లక్షల ఎకరాలకు చేపల చెరుకు నీరు పారుతోంది. దీని నిర్మాణాలు చేపట్టని చెప్పి అడుగుతూ మేము అనేక కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము గుండెవల రిజర్వాయర్ని చేపట్టడం జరుగుతుంది, అదేవిధంగా సిద్ధేశ్వరం చేస్తామని చెప్పారు. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ దిశగా అడుగులు వేయలేదు. అంటే ప్రజల ఆశలు ఆకాంక్షలను అంటే సిద్ధేశ్వరం అలుగు కానీ గుండె